నమస్కారము. ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటువంటి 11, 15 ప్రశ్నలకు ఎలా రాయాలి, అలానే ఇంటర్మీడియట్కి 17వ ప్రశ్నగా ఇచ్చేటువంటి ఈ స్టడీ స్కిల్స్ని ఎలా రాయాలి ఇక్కడ తెలుసుకుందాము. ఇది చాలా సులభంగా వచ్చేటువంటి మార్కులు. 10th క్లాస్ వాళ్ళకైతే 5×2 10 మార్కులు, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక్కొక్క మార్కు. సో ఎనీహో 10th వాళ్ళకు 10 మార్కులైనా, ఇంటర్మీడియట్ వాళ్ళకి 5 మార్కులైనా చాలా సులభంగానే వస్తాయి. అందుకని దీన్ని జాగ్రత్త నిశితంగా చూసి పరిశీలించి దాన్ని వచన రూపంలో రాయడమే. అందుకని దీన్ని స్టడీ స్కిల్ అన్నారు. అంటే ఇక్కడేమో బొమ్మ రూపంలో ఉంది, మీరు దాన్ని ఇంగ్లీష్ భాషలో వచన రూపంలో రాయడమే ఇక్కడ మనం చేయాల్సే పని. చాలా సులభంగానే మార్కులు సాధించవచ్చు. ఇక్కడ బార్ డయాగ్రామ్గా ఉంది, సరిగ్గా ప్రింట్ లేనందువల్ల నేను రాస్తున్నాను చూడండి. మ్యాథ్స్, సైన్సు, ఇంగ్లీషు, హిస్టరీ, జాగ్రఫీ, అక్కడ 0, 10, 20, 30 యూనిట్లుగా ఉన్నాయి చూడండి. ప్రశ్నని చూడండి, రీడ్ ద బార్ చార్ట్ కేర్ఫుల్లీ. ఇచ్చిన బార్ చార్ట్ని జాగ్రత్తగా పరిశీలించండి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఈచ్ సబ్జెక్ట్స్ ఇన్ ఏ క్లాస్. ఒక తరగతిలో ఒక్కోడు అంటే పాస్ అయినటువంటి సబ్జెక్టులలో ఏ ఏ సబ్జెక్టులో ఎంతమంది పాస్ అయ్యారు, దానికి సంబంధించినటువంటి బార్ డయాగ్రామ్ ఇది. తరువాత నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి సమాధానం రాయండి. చూడండి, ఇక్కడ మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో సబ్జెక్టు ఒక్కో రకంగా పాస్ అయినారు. అవి ఇండివిజువల్గా చూసిన తర్వాత ఆన్సర్లు రాయండి. ఇప్పుడు సమాధానాలు రాద్దాం చూడండి. 11, 12 అంటే మొదటి 2 ప్రశ్నలు పూర్తి వాక్య రూపంలో రాయండి. 2 మార్కులు కాబట్టి పూర్తి వాక్యం ఉంటేనే కరెక్ట్. హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ ద మ్యాథ్స్ సబ్జెక్ట్. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎంతమంది పాస్ అయ్యారు, అది బొమ్మలో పైననే ఉంచండి. మ్యాథ్స్ అనిపించున్నాను 20కి 30 దాకా అది విస్తరించింది కాబట్టి 25గా భావించి 25 స్టూడెంట్స్ పాస్డ్ ద మ్యాథ్స్ సబ్జెక్ట్ అని రాయాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ ప్రశ్న చూడండి, వాట్ ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్ ఎంతమంది పాస్ అయ్యారు కాబట్టి మ్యాథ్స్, సైన్సు, ఇంగ్లీషు, హిస్టరీ కాదు. జాగ్రఫీ విషయానికి వస్తే ఆ మేరకు అందరూ పాస్ అయ్యారు కాబట్టి జాగ్రఫీని బేస్గా చేసుకుంటే 10 మంది అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు అని రాయవలసి ఉంటుంది. తరువాత 3 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ఏబిసి, వాటిలో సరిగ్గా ఏది సరైతే సరైన సమాధానం అవుతుందో దాన్ని ఆ బ్రాకెట్లో పెట్టవలసి ఉంటుంది. ఇన్ ఉచి సబ్జెక్ట్ డిడ్ ద ఫ్యూయెస్ట్ స్టూడెంట్స్ పాస్. తక్కువ విద్యార్థులు ఏ సబ్జెక్టులో పాస్ అయ్యారు అక్కడ మనకు కనబడుతుంది చూడండి. ఆ బార్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. జాగ్రఫీ సిగా ఉంది కాబట్టి సిని మార్క్ చేయండి. 14th క్వశ్చన్, హౌ మెనీ మోర్ స్టూడెంట్స్ పాస్డ్ సైన్స్ అండ్ జాగ్రఫీ. సైన్సు మరియు జాగ్రఫీని ఎంతమంది పాస్ అయ్యారు కాబట్టి హౌ మెనీ మోర్ స్టూడెంట్స్ పాస్డ్ సైన్స్ దాన్ జాగ్రఫీ. జాగ్రఫీ కన్నా సైన్స్లో ఎక్కువ మంది ఎంతమంది పాస్ అయ్యారు. జాగ్రఫీలో 10 మంది, సైన్స్లో 30 మంది కాబట్టి 20 మంది ఎక్కువ పాస్ అయ్యారు కాబట్టి బి ఆన్సర్ అవుతుంది. అలానే చిట్ట చివరి ప్రశ్న చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ. ఇంగ్లీషు హిస్టరీలో ఎంతమంది పాస్ అయ్యారు, ఇంగ్లీష్లో 20 మంది, హిస్టరీలో 10కి 20కి మధ్యలో ఉంది కాబట్టి 15, కాబట్టి 20+15 35 మందిగా పాస్ అయ్యారు కాబట్టి దానికి బి ఆన్సర్ పెట్టాం. సో ఈ విధంగా ఆన్సర్ని జాగ్రత్తగా మార్క్ చేయండి, ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా చూసుకోండి. అప్పుడు మీకు పూర్తి స్థాయి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ సెక్షన్లో ఈ ప్రశ్నలో సులభంగా సాధించే మార్కులు, ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ముఖ్యంగా యావరేజ్లో ఉన్న స్టూడెంట్స్ సబ్జెక్టు పాస్ కావాలంటే ఈ వీటిలో ఒక్క మార్క్ కూడా మిస్ కాకూడదు. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలపండి.